ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని తహసీల్దార్ శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రమైన రెంటచింతలలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో వైసీపీ రాష్ట్ర యువజన కార్యవర్గ సభ్యులు మూర్తల ఉమామహేశ్వర్ రెడ్డితో కలిసి విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, వసతి గృహాల్లో పేద విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారని, విద్యార్థులంతా తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదువులో రాణించాలన్నారు. వసతి గృహంలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. చిన్న వయసులోనే, అతి చిన్న వయసులోనే ఎంతో బాధ్యతగా టీచర్ల యొక్క ఆలోచనలను తీసుకొని అర్థం చేసుకొని ఎదురు చూస్తున్నటువంటి చిన్నారులందరూ కూడా ఆశిస్తున్నారు. వాస్తవంగా నిన్నే ప్రిన్సిపల్ గారు వచ్చి ఈ కార్యక్రమానికి కోరితే, అనుకోకుండా జిల్లా కలెక్టర్ గారు గుంటూరులో ఒక మీటింగ్ ఉండబట్టి అక్కడ వెళ్ళాల్సి వచ్చి నేనే చెప్పాను 3 గంటలకల్లా మనం పెట్టుకుందామండి. అదే 3 గంటలకు వద్దామంటే చూశాను మాస్టర్ గారు, అదే ఎలక్షన్ సంబంధించినటువంటి వీడియో కాన్ఫరెన్స్, రేపు రాబోయే పంచాయతీలకు కానీ ఇతర ఎంపీటీస్ జడ్పీటీస్ సంబంధించిన ఓటర్ల యొక్క వెరిఫికేషన్ సంబంధించి జాబితాలు రెడీ చేసిన దాని మీద ఆ యొక్క వీడియో కాన్ఫరెన్స్ రేపొద్దున మీరు కూడా చూడాల్సినటువంటి రోజులు. అంటే ఇప్పుడు సార్ గారు చెప్పారు, గతంలో స్వాతంత్ర సమరయోధులు చేసిన పోరాట ఫలితం కానీ మేము కానీ మీరు కానీ ఇంత ఫ్రీగా చదువుకోగలుగుతున్నాం, స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. నిజమే, పొట్టి శ్రీరాములు గారు ఆమరణ దీక్ష చేయకుండా ఉంటే మనం తమిళనాడు వాళ్ళ చేతిలో నలిగిపోయేవాళ్ళం, స్వేచ్ఛ ఉండదు. అదేవిధంగా నిన్న సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయన మీకు తెలుసు, ఆయన పేరే సర్దార్ గుండె కదా ఆయన. మరి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో అంత సుదీర్ఘంగా మనం దీంతో ఈ యొక్క ట్రాఫిక్ స్కూల్ అనేది నడవటం అనేది చాలా గర్వ కారణం. ఎప్పుడు ప్రభుత్వ అధికారులు ఆశిస్తుంది చదువుకొని ఒక ఆదర్శమైన మంచి ఫస్ట్లో రావాలి, ఆంధ్రప్రదేశ్లోనే గర్వకారణం ఇచ్చే పిల్లలు ఇక్కడ తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మా దగ్గర కూడా మాస్టర్ గారు కూడా పాపం ఈ స్కూల్ ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకి తరలించాలని చెప్పి ఎప్పటి నుంచో కోరుకున్నారు. ఆ ప్రపోజల్స్ కూడా మేము రెడీ చేసాం, అందరూ చూస్తాం. అది త్వరలోనే నేను తయారు చేయమన్నాను. ఒక ఫండ్స్ కూడా మీకు ఉన్నాయంట, మాస్టర్స్ కానీ మీకు కానీ అంతా కూడా ఒక 5 ఎకరాల భూమి ప్రజెంట్ ఇస్తాం. ఈ ఏళ్ల స్థలాలు